నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. సూర్యమానం ఆధారంగా 2017 సంవత్సరానికి మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో క్లుప్తంగా మనవి చేస్తాను. ఇందులో సంక్షిప్తంగా చెప్పడానికి మాత్రమే కుదురుతుంది. పూర్తిగా అసలు ఫలితాలన్నీ కూడా చూసుకోవడానికి మీరు శుభతిథి గంటల పంచాంగంలో చూసుకోవచ్చు. అందులో దేశకాలమాన పరిస్థితులు, 12 రాశుల వారికి అనేగా వివరంగా చెప్పబడ్డ ఫలితాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఈ రాశి ఫలితాలు చెప్తూ ఒక్కొక్క రాశి వారికి ఏం చేస్తే బాగుంటుంది ఈ సంవత్సరం అనే విషయాన్ని కూడా సూచిస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు, సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా కొంతవరకు నిలదొక్కుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. బ్యాంకు రుణాలు తీసుకుంటారు. పన్నులు వసూలు చేసే అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడాల్సిన పరిస్థితి రావచ్చు. జాగ్రత్త పడండి. సహోదర సహోదరి వర్గానికి కూడా చేతనైన విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ఎక్కువ అవుతారు. వాళ్ళని దూరంగా ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది ఒక్కటి చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీ అభివృద్ధి చాలా బాగుంటుంది. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు మీకు తగిన విధంగా సహకరిస్తారు, అండదండలు అందిస్తారు. ఆత్మీయ వర్గంతో కొద్దికాలం విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే వచ్చిన డబ్బులు మొత్తం కూడా ఖర్చు అయిపోతాయి. పొదుపు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి డబ్బు స్థిరాస్తుల రూపంలోనూ, గోల్డ్ రూపంలోనూ, చరాస్తుల రూపంలోనూ ఉంటుంది. అది ఇమీడియట్గా మీకు డబ్బులు కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు సహాయపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. కనుక ఆ ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు. పెద్దలు వృద్ధుల విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ మనసు పెట్టకుండా యాంత్రికంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. మనసు పెడితే మంచి ఫలితాలు మరింతగా సంప్రాప్తిస్తాయి. దేని గురించి ఎక్కువగా మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి గురువు మేషరాశి వారికి ఇప్పుడు ఆరింట ఉన్నాడు. ఆరింట ఉంటే శత్రువృద్ధి, రోగవృద్ధి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ కలిగిస్తాడు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేతిలో కనీసం ఒక 100 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓ 10,000 రూపాయల కోసం కొంత ఇబ్బంది పడి పోగు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ సష్టమంలో ఉన్న గురువు మళ్ళీ జూలై ఆ ప్రాంతంలో మారుతాడు, తులారాశిలోకి వస్తాడు. అప్పుడు మీకు మరింత ప్రమాణంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి విద్యా సంబంధమైన సమస్యల్ని, ఆర్థికపరమైన సమస్యల్ని వాటిని మీరు అధిగమించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగ్రహ బలం వల్ల మంచి ప్రశాంతమైన వాతావరణం, అభివృద్ధితో కూడినటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఇది సంవత్సర ద్వితీయార్థంలో మీకు ఈ యోగాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. మరికొంతమంది వ్యక్తులకి, ఈ రాశిలో జన్మించిన వారికి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్ సర్వీసుల్లో సెలక్షన్ వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ ధనుసు రాశిలో సంచరించేటువంటి శని వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు కూడాను శనేశ్వర స్వామివారి అష్టోత్తరాన్ని కానీ, శనేశ్వర గ్రహ ప్రార్థన కానీ, దశరథ కృత శని స్తోత్రాన్ని కానీ పఠించండి. మంచి జరుగుతుంది.
శని పూర్తిగా బ్యాడ్గా ఉన్నాడని మాత్రం నేను చెప్పట్లేదు. కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు. ఓ 90% మంచి యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు, ఒక 10% చెడ్డ యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు. దాని తోడు గురుబలం అనేది ఒకటి ఉంది కాబట్టి మీ జాతకంలో ఈ సంవత్సరం ఏ రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా మీరు అన్ని విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వివాహ శుభకార్యాల సంబంధ విషయాలు కూడా ముడిపడతాయి. అందులో కూడా మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సమాజం మిమ్మల్ని మరో కోణంలో చూస్తుంది. మీరంటే భయం భక్తి రెండూ ఏర్పడతాయి. పొరపాట్లు కూడా మీతో విరోధం పెట్టుకోకూడదని చాలామంది నిర్ణయించుకుంటారు. మీరెవరి విషయాలు పట్టించుకోకుండా కుటుంబ వృద్ధి సంతాన పురోగమన పైన ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మనశ్శాంతి లభించే విధంగా ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపతి హోమం చేయించాలి. అదేవిధంగా గోవులకి ఒకసారైనా ఒక 10 కేజీలు ఉలవలు ఉడకేసి వాటికి ఆహారంగా సమర్పించాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.